సభ్యులు బండి పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్ర వెంకట వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి బద్దీ రాజు రవిచంద్ర పాల్గొన్నారు। పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని వెనకబడిన గ్రామాలు నేడు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందాయని కొనియాడారు। సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా శశశ్యామలం కానుందని వివరించారు। విభేదాలు లేకుండా ఎవరికి కళ్యాణ లక్ష్మి పథకం ఎవరింట్లో కళ్యాణం జరిగినా కూడా వాళ్ళకి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆ 116 రూపాయలు అందించడం జరిగింది। అలాగే పెన్షన్ల వృద్ధాప్య పెన్షన్ల గానివండి ప్రతి హృదయపూర్వక నమస్సుమాంజలులు। ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఈ గ్రామంలో ఈ విధంగా ఉంది అంటే నేను ఉచితంగా పేదవాళ్ళకు విద్యుత్ ఇస్తా అని చెప్పాను। బుగ్గగిల్లి దూరమాడినట్టే పాడి వాళ్ళకు రెండు ఉచితంగా ఇస్తా అని చెప్పి వచ్చి మేము 5 గంటల కరెంటే ఇస్తాం అని చెప్పి బట్టపైన వాస్తవాలు చెప్పడం జరిగింది। కాబట్టి ఒక్కసారి మీరు ఇల్లైతుంది 100 రోజుల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాల్లో 2% ఇచ్చారు। ఇప్పుడు వై నాట్ 100 ఒక్క సైడ్ లో ఎన్నుకోకూడదు మీరు ఐకమత్యం తోటి మీరు ఒక్క సైడ్ లో ఉండండి। బుగ్గపాడులో 95% ఓట్లు వేయండి మీకు 10 లక్షలు కానుక పంపిస్తా అభివృద్ధి కార్యక్రమాల కోసం అభివృద్ధి కార్యక్రమం మీ ఊరు డెవలప్ అవుతుంది। ఈ ఛాలెంజ్ ని మీరు గమనించాలి। 3 పంటలు పండాలి మనకు 3 పంటలు పండాలి మన సత్తుపల్లి ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలంటే కావాల్సినటువంటి ఒకే ఒక ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు। మీ ఊరు పక్క నుంచే కాలవబోతా ఉంది। వచ్చే సంవత్సర కాలంలో 12 నెలల్లో మీరు ముఖ్యమంత్రి గారే వచ్చి మన యొక్క ప్రాజెక్టును ఓపెన్ చేస్తారు। అదే విధంగా గోదావరి జిల్లాలో ప్రతి ఇంటికి కానుకగా పంపిస్తానని వాక్సభలో చెప్పారు। అప్పుడు మీ పోడు భూములైనా అడవి భూములైనా వేరే పంటలు పండించే భూములైనా కూడా దాదాపు ఎకరం 50 లక్షల రూపాయలు పొందుతుంది। అది ఆ స్థితికి మనం చేరుకుంటేనే మనం మీరు ఇంకా అభివృద్ధి చెందాలి। చాలానే ఫోన్ చేయగానే 108 అన్నా కూడా ఏదో రిపోర్ట్ వచ్చింది ఒక గంట తర్వాత వస్తుందేమో కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఆగమేఘాలు మీద మీ దగ్గరకు వస్తారు। కుటుంబంలో శుభ కార్యక్రమం అయితే మీ దగ్గరకు వస్తారు, అశుభ కార్యక్రమం అయితే మీ యొక్క దుఃఖాన్ని పంచుకోవడానికి వస్తారు। మరి ఎప్పుడు పిలిచినా కూడా అదే గుర్తొస్తా ఉంది। కల్లూరులో మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారు సంద్ర వెంకట వీరయ్య గారు ఏమన్నారు, ఆయన మా పార్టీ